హైదరాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుద్దామంటూ పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. పార్సిగుట్టలో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ లో పాల్గొన్నారు ఆయన. ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను మున్సిపాలిటీ వాళ్లే ఇస్తారని చెప్పారు ముఖ్యమంత్రి. అయితే తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా బుట్టలలో వేయాలన్నారు సీఎం కేసీఆర్. విజిల్ కొట్టుకుంటూ లేదా హారన్ ఇచ్చుకుంటూ లేదా ప్రత్యేకమైన శబ్దం వచ్చేటట్టు ఆ ఆటోలు బస్తీలకు వస్తాయి. మనం ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న చెత్తను తీసి బయట పెట్టినట్టయితే ఆ ఆటో వెంబడొచ్చే మనుషులు ఏదైతే ఉన్నారో దాన్ని తీసుకొని ఆటోలో కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. పాత ఇండ్లు కూలగొట్టి కొత్త ఇండ్లు మనం కట్టుకుంటూ ఉంటాం. ఆ కూలగొట్టిన దాన్ని ఎక్కడ పారబోయానో అర్థం కాదు.